శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభేవనమ అందరికీ నమస్కారం సీతారాముల కళ్యాణం సీతారాముల కళ్యాణం చూస్తే ఏమిటి వీక్షిస్తాం వల్ల మనకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏదైనా ఉందా అంటే ఒక్కసారి సీతారాముల కళ్యాణాన్ని మనం ఇంట్లో చేసుకోగలుగుతాం ఒక్కసారి చేసుకోలేము చేసుకోలేనప్పుడు మనం ఒక ఏదైనా దగ్గరలో దేవాలయంలో జరుగుతుంటే ఆ దేవాలయానికి వెళ్ళి చూడొచ్చు లేదంటే చలువ పందిళ్ళు వేస్తారు ఆ చలువ పందిరి వేసిన చోట సీతారామ కళ్యాణం అన్నది జరుగుతుంది అక్కడికి వెళ్ళి వీక్షించవచ్చు లేదు మేము అక్కడ కూడా వెళ్ళలేము అనుకున్నప్పుడు ఇవాళ మనకి టెలివిజన్లలో అంతా కూడా లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారు చూడవచ్చు లేదు చరవాణి ఉంది సెల్ ఫోన్ దాంట్లో చూడవచ్చు ఏ విధంగా అయినా సరే వీక్షిస్తే మనకి ఖచ్చితంగా సీతారాముల యొక్క అనుగ్రహం కలిగి తీరుతుంది మొట్టమొదటిది ఏమిటి అంటే వాళ్ళు ఆదర్శ దంపతులు పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులైతే సీతారాములు ఆదర్శ దంపతులు రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు కదా ధర్మానికి ప్రతీక రాముల వారు క్షత్రియ కుటుంబంలో పుట్టినప్పటికీ క్షత్రియ ధర్మాన్ని బట్టి ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు కానీ అతను రాములు వారు నేను ఏకపత్ని అని సీతమ్మని మాత్రమే చేపట్టారు అంటే నేను మనం కూడా అటువంటి కళ్యాణాన్ని వీక్షించటం వల్ల వారు ఏ విధంగా ఆదర్శ దంపతులుగా ఉన్నారో మనం కూడా అదే విధంగా ఆదర్శ దంపతులుగా మిగులుతాము ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఇవాళ చాలామంది దగ్గర వింటూ ఉన్నాం భార్యాభర్తల మధ్యలో ఏదో ఒక రకమైనటువంటి సంఘర్షణలు జరుగుతుంటాయి ఏదో అంటారు కదా ఇక్కడే ఉండదు తిరిగి చూస్తే చిలికి చిలికి గాలివా అని అంటారు కదా ఆ చందాన జరుగుతూ ఉంటుంది అటువంటివేమీ కూడా రావు శ్రీరామపత్ని సీతాంగన కోమలాంగి భూగర్భజాత భువనైక మాత మధువరాభ్యాం భవంతు మనకి మొట్టమొదటిగా వివాహం ఎవరికైనా ఇంట్లో నిశ్చయమైతే కూడా అమ్మాయికో అబ్బాయికో అక్కడ ఒక శ్లోకం వేస్తారు కదా సీతారాములది కానీ పార్వతీ పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు అయితే సీతారాములు ఆదర్శ దంపతులు అనుకున్నాం కదా అందుకని ఏదో ఒక శ్లోకాన్ని వేయటం అనేది మనకి సనాతన ధర్మంలో శుభలేఖలో మొట్టమొదట కనిపించేటటువంటిది అదే ఇక సీతారాముల కళ్యాణం కనుక మొట్టమొదటి నుంచి జీలకర్ర బెల్లం దగ్గర నుంచి అంత క్రితము చెప్పేటటువంటి ప్రవర దగ్గర నుంచి జీలకర్రా బెల్లము ఆ తర్వాత జరిగేటటువంటి మాంగళ్య ధారణ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది జీలకర్ర బెల్లం చూసామనుకోండి ప్రవర వినటం వల్ల మనకు పుణ్యం పుణ్యగతి కలుగుతుంది ఆ తర్వాత జీలకర్ర బెల్లం చూడటం వల్ల ఆ రెండు ఏ విధంగా కలిసి ఉన్నాయో జీలకర్ర బెల్లము రెండు విభిన్న జాతులకు చెందినవి కదా కానీ ఏ విధంగా కలిసి ఉన్నాయో అదే విధంగా మన దాంపత్యం కూడా చక్కగా ఉంటుంది ఇంకా మాంగళ్యం ధారణ చూడటం వల్ల సుమంగళిగా ఉంటారు సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణి నమోస్తుతే గౌరీ పూజ చేసి మాంగళ్య ధారణ చేయిస్తారు కదా అటువంటి గౌరీ పూజ ఎందుకు చేస్తారు మాంగళ్యము గట్టిగా ఉండటానికి సుమంగళిగా ఉండటానికి అటువంటిది భగవంతుడిది కళ్యాణం జరుగుతుంటే వీక్షిస్తే ఇంకా అద్భుతమైన ఫలితం కదా ఆ మాంగళ్యాన్ని మనం కళ్ళకద్దుకుంటే మామూలుగా మనకి లోకంలో ప్రతి వారికి కూడా రెండు సూత్రాలు ఉంటాయి ఒకటి పుట్టింటి ఇచ్చేది ఇంకోటి అత్తింటి వారు ఇచ్చేది కానీ భద్రాచలంలో రాముల వారికి చూస్తే మటుకు మూడు సూత్రాలు ఉంటాయి ఒకటి పుట్టింటి ఇచ్చేది రెండు అత్తింటి ఇచ్చేది మరి మూడోదో రామదాసు ఇచ్చినటువంటిది కంచర్ల గోపన్నే రామదాసు ఆయన విపరీతమైన రామభక్తుడు ఆయనకున్నటువంటి మొత్తాన్ని సర్వస్వాన్ని కూడా రాముల వారికి సమర్పించినటువంటి మహనీయుడు వారు మొట్టమొదటిగా కళ్యాణాన్ని ఏర్పాటు చేయటం శ్రీరా సీతారాముల కళ్యాణాన్ని భద్రాచలంలో ఏర్పాటు చేయటం ఒకటైతే మూడవ సూత్రాన్ని కూడా చేసి ఇవ్వటం చేయించి పెట్టటం అందుకనే ఇప్పటికీ ఈనాటికి కూడాను భద్రాచలంలో రామదాసు గారు ఇచ్చినటువంటిది మూడవ సూత్రాన్ని కూడా మూడు సూత్రాలు ఒకటిదే జనక మహారాజుది రెండు దశరథ మహారాజుది అయితే మూడోది రామదాసు వారిది మూడు సూత్రాలని కట్టడంలో ఉన్న ఆంతర్యం కూడా అదే తర్వాత తలంబ్రాలు పోసుకుంటారు ఈ తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు ఆ తలంబ్రాలు కూడా విశేషంగా మనం ఒలుస్తాము వడ్ల నుంచి ఎందుకంటే ఒకసారి నేను కూడా ఒలిచాను అక్కడి నుంచి మాకు తెలిసినటువంటి రామదాసు లెవెన్త్ జనరేషన్ వెం కంచర్ల వెంకటరమణ గారని వారు నాకు సోదర తుల్యులు వారు నా దగ్గరికి వచ్చి ఇలా వచ్చింది తీసుకుంటా అంటే నేను నాకు కూడా మహద్భాగ్యం అని వల్లిచాను నేను అలా చేత్తో ఒల్చినవి మాత్రమే భద్రాచలంలో రాముల వారికి తలంబరాలు పోస్తారు తలంబరాలు పోయటంలో ఉద్దేశం ఏమిటి అంటే అది నిండుగా మెండుగా ఏ విధంగా పోస్తారో మనకు కూడా ధనధాన్యాలు నిండుగా మెండుగా ఉంటాయి అని చక్కగా పసుపు శుభానికి సంకేతం కదా దాంట్లో పసుపు కలిపి విధంగా పోస్తారు ఆ తలంబరాలని కనుక తీసుకొచ్చి ఎవరికైతే వివాహం కాలేదో ఆలస్యం అవుతుందో వివాహం ఏదో ఒక కారణాల చేత అటువంటి వారికి ఆ తలంబ్రాలని ఆ అక్షతలను తీసుకొచ్చి వేస్తే తల్లిదండ్రుల చేత వేయించాలి వేస్తే చాలా చాలా ఉత్తమమైన ఫలితాలు చేకూరుతాయి ఫస్ట్